ती भवद निकल के ती करम भवन वाटी सुनागे पटली कोटि रजा उतर कोटि मणि किरण कोटि करंज तपदा पाटी रगंध कुट साटी कवित्व पद पाटी मकाधिपतता कोटि कुराध जगम दाटी मुदार मुख मीठी रते न तनुदा अद्वित्या दुख संयोग वियोग संयोग संगीतम सनिश्चयेन योक्तव्यो योगो निर्विण्ण चेतसा। శ్లోక సంఖ్య 9వ అధ్యాయం 9వ అధ్యాయం పేరు రాజవిద్య రాజకృష్య యోగం ఇందులో 34 శ్లోకాలు ఉన్నాయి గీత పూజ కోసం పెట్టింది కాదు భగవద్గీత భగవద్గీత అందరూ చదివి దాన్ని ఆచరిస్తారన్న ఉద్దేశంతో చెప్పాడు భగవద్గీత శ్రీకృష్ణ భగవద్గీత కేవలం తత్వాన్ని చెప్తుంది కాదు అది అనుష్ఠాన వేదాంత అందులో భక్తి యోగంలో అద్వేష్టృత్వాది గుణాలని చెప్తారు 13వ అధ్యాయంలో అమానిత్వాది గుణాలు చెప్తారు 16వ అధ్యాయంలో దైవీ సంపదను ఆసిరి సంపద చెప్తారు 17వ అధ్యాయంలో మూడు రకాలైనటువంటి యజ్ఞాన్ని తపస్సును భోజనాన్ని లక్ష్యాన్ని చెప్తారు అలాగే 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్తారు గీత కేవలం తత్వాన్ని చెప్తుంటారు ఇక్కడ స్వామి వారి దివ్య ప్రసాదంగా సత్కారాలు అందజేయడానికి ఇక్కడ ఉత్సవటువంటి పెద్దలు అలాగే దేవస్థానం యాజమాన్యం వారు ప్రజలంతా కూడా వచ్చేసి ఉన్నారు ఈ ప్రసాదం రావడానికి గాను మాకు ఉమామహేశ్వరి మీద ఉన్న ప్రేమతో వచ్చాము ఈ కుర్రడు ఇంత మంచి సరస్వతి పుత్రుడు అయి ఉన్నందుకు మా ఊరు ఎంతో గర్వంగా ఉంటుందని నేను ఆ నరం గోపాల స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉమామహేశ్వరం వచ్చిందిగా కోరు ప్రార్థిస్తాను ఇక్కడ మన చిరంజీవి హితం చేసినటువంటి ఈ అష్టవధానం నిజంగా మనసుని అలా హత్తుకుంది Thank you.